వినుగొండ పట్టణంలో అభివృద్ధిని కొనసాగిస్తామని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుగొండ పట్టణంలో 5వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వినుగొండ పట్టణంలో ప్రజలకు తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. 270 ఎకరాల చెరువును విస్తరించి ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన హామీ ఇచ్చారు. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యపట్టారు. జగన్ను ఓడించడమే లక్ష్యంగా పొత్తులు పెట్టుకున్న పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పదమూడున జరగనున్న మరి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 5-6 వార్డులు మరి ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా సందర్శించడం జరిగింది. మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఉండాలని, ఈ వినుగొండ ప్రాంత అభివృద్ధి ఆ అభివృద్ధికి అందరూ సహకరించాలని, అభివృద్ధిలో భాగంగా కొంత అక్కడక్కడ కొంత ఆగిపోయినటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకునేదానికి, మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా దానికి కోట్లు కేసినటువంటి ఇక్కడ ప్రతిపక్షం మీకు తెలుసు. సింగర చెరువు బాగు చేపిస్తుంటే దానిపైన కేసు, ఆ సింగర చెరువు మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో 40 ఎకరాలు ఉంటే 220 ఎకరాల్లో చేపల చెరువులు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కావాలని ఇవాళ దాని మీద కోర్టులు వేశారు. కానీ దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మనం సాధించుకోగలిగాం, మంచినీటి సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం. ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాని మీద కోర్టు కేసారు. అదే విధంగా మరి ఎన్ఎస్పి కాలువ గట్ల మీద ఈ రోడ్లు వేస్తుంటే మరి ఈ రోడ్ల మీద కూడా కోర్టులు కేపించారు. ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం. మరి ఆ ఇష్టకుండి నగర పై భాగంలో చెరువు నిర్మాణం చేపించాను, దాని మీద కూడా కోర్టులో వేశారు. దాన్ని కూడా మళ్ళా బాగు చేసుకొని దాన్ని కోర్టు నుంచి మనమే ధర్మం గెలిచింది. అదేవిధంగా ఎన్ఎస్పిలో కూరగాయల మార్కెట్ పెడుతుంటే దాని మీద కూడా కోర్టులో వేశారు. అదేవిధంగా గిరి ప్రదర్శన రోడ్డు జరుగుతుంటే దాని మీద కోర్టులో వేశారు.